బిగ్ బాస్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీముఖి వచ్చేసి తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్వీస్ కి వెళ్ళింది. మాల్వీస్ కి వెళ్ళిన తర్వాత శ్రీముఖి వచ్చేసి నిన్న ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చింది. లైవ్ లోకి వచ్చినప్పుడు నిన్న ఈవినింగ్ లైవ్ లోకి వచ్చినప్పుడు శ్రీముఖి రాహుల్ గురించి ఏమనిందంటే, ఒక ఫ్యాన్ అడిగారనమాట. ఏమని అడిగారంటే, మీకు మీ అభిప్రాయం ఏంటి, రాహుల్ మీద మీ అభిప్రాయం ఏంటి, తను ఆడిన ఆట తీరు మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి తన యొక్క ఫ్యాన్ అడిగిన దానికి శ్రీముఖి ఈ విధంగా సమాధానం ఇచ్చిందనమాట. నాకు మంచి స్నేహితుడు రాహుల్, ఇంట్లోను బయటను కూడా మంచి స్నేహితుడు, కాకపోతే హౌస్లో ఏవైతే జరిగినా మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చిన మాట నిజమే, వాస్తవమే, కానీ వాటిని మేము బయట కొనసాగించాలనుకోవట్లేదు. తను గాను నేను గాను ఒక మంచి స్నేహితులుగా ముందు ఎలాగైతే ఉండేవాళ్ళము అలాగే ఉండాలనుకుంటున్నాము. బిగ్ బాస్ హౌస్లో ఏదైతే జరిగిందో అది బిగ్ బాస్ 3లో మాత్రమే, హౌస్ వరకు మాత్రమే పరిమితము. వాటన్నిటిని క్యారీ బ్యాగ్ లాగా క్యారీ చేయాలనుకోవట్లేదని తనదైన హుందాతనాన్ని ఇక్కడ తెలియజేసింది శ్రీముఖి. దీంతోపాటు ఇంకొక వ్యక్తి అడిగారనమాట. ఏమని అడిగారంటే, మొత్తం స్క్రిప్ట్ బేసాడా, ఇదంతా స్క్రిప్టా, మీకు ముందే ఇచ్చారా, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మీకు ముందే తెలుసా అని చెప్పేసి శ్రీముఖిని ఒక ఫ్యాన్ అడిగారనమాట. దానికి సమాధానం ఇలా ఇచ్చిందనమాట, నేను ఒక ప్రాక్టికల్ మనిషిని, ఏదైనా నా కళ్ళతో నేను చూసి నేను ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు నేను నమ్మను. నేను చాలా బిగ్ బాస్ షోలలో హిందీ షోస్ చూసా, తమిళ్ కూడా చూసా, తెలుగు కూడా చూశాను, ప్రతి ఒక్క ఎపిసోడ్ చూశాను. నేను చూసినప్పుడు నేను కూడా ఎక్కడో ఒక మూల 100% ఒక 50% నాకు కూడా డౌట్ ఉంది. ఏమనంటే, బిగ్ బాస్ షో అనేది ఒక స్క్రిప్టెడ్ షో అని, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారని, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని, వీళ్ళు వెళ్ళే ముందే ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు, మీకు మేము ఇవ్వము ప్రైజ్, మీకు ప్రైజ్ ఫలానా వేలకు ఇస్తామని చెప్పేసి అన్ని అగ్రిమెంట్ సైన్ ఉంటుందని చెప్పేసి నేను కూడా అపోహపడ్డాను. కానీ బిగ్ బాస్ 3లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం మీతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నా మీద రిలై ఉన్నారు, మీరు నా ఫ్యాన్స్. నేను ఎవరి కోసం చెప్పకపోయినా నా ఫ్యాన్స్ కోసం నేను నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 2000% ఇది వచ్చేసి స్క్రిప్టెడ్ బేస్ షో కానీ కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చుకొచ్చింది. దాంతోపాటు వచ్చేసి ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి వచ్చేసి నేను విజేత అవుతే బాగుండేది, నేను ఓటమిని అంగీకరించేటువంటి వ్యక్తిని కాదు, ఎప్పుడు విజేత అవ్వాలి, ఫస్ట్ ఉండాలి అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ ఉండకపోయినా మీ అందరి అభిమానానికి అభిమానం దొరికింది నాకు. ఆదరాభిమానాలు ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నారు. ఈరోజు నాకు కోట్లాది అభిమానాలు ఏర్పడ్డారు, అది నాకు చాలు అనిపించింది బయటకు వచ్చాక. కానీ హౌస్లో ఆ స్టేజ్ మీద ఒక్క నిమిషం మాత్రం నాకు అనిపించింది ఏమని అంటే, నేను ప్రైజ్ గెలవలేదు అని. కానీ బయటకు వచ్చి నాకు తెలిసింది, నేను ప్రైజ్ గెలవకపోయినా పర్లేదు, జనాల హృదయాలను గెలుచుకున్నాను, అది నాకు చాలా ఎనఫ్. ఇంకా బిగ్ బాస్లో జరిగినటువంటి ఎటువంటి గొడవలను వచ్చేసి కంటిన్యూ చెయ్యమని వివరణ ఇచ్చుకొచ్చింది. ఇది బిగ్ బాస్కు సంబంధించిన శ్రీముఖి యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఇలాంటి సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్స్ గురించి, అలాగే వచ్చేసి యాంకర్స్ గురించి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారిక మునుగనేరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ దాకా ప్రతిరోజు చేరవేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. థ్యాంక్ యూ.